ఇప్పుడు ఈ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. సీలింగ్ అయితే చాలా గట్టిగా వేశారు, ప్యాకేజింగ్ బాగుంది. ప్యాకేజింగ్ బాగానే లోపల కొంచెం మామూలు ఉంది యావరేజ్గా. ఇది డ్రిల్లర్, ఇది పక్క పెట్టేద్దాం. ఇదేమో టూల్ బాక్స్. మొత్తానికి సామాన్లు అన్నీ ఇందులో ఉన్నాయి. యూజర్ గైడ్, వారంటీ కార్డు, అడ్జస్టబుల్ స్పానరు, ఇది ఎంత స్టేబుల్గా ఎంత స్టడీగా ఉంది ఎంత స్ట్రైట్గా ఉందని చూసుకునే స్కేల్ ఇది. శుద్ధి మంచి గట్టిగా ఉంది. ఇది చాలా బాగుంది. మామూలుగా మనం బయటకు కొనే చాలా గట్టిగా ఉంటాయి, బట్ ఇది బాగుంది. ఇవన్నీ ఎవరు ఓపెన్ చేసినట్టు పక్కకు పడిపోయి ఉన్నాయి. వాళ్ళు మెయిన్ వచ్చేసరికి డ్రిల్లర్, ఇది డ్రిల్లర్, ఇది మెయిన్. ఇది లాక్ డ్రిల్లర్కి, ఇట్ సైడ్ అంటే ఓపెన్ అయింది లాక్. ఇట్ సైడ్ ప్రెస్ చేస్తే ఒక లాక్, అట్లా సెంటర్లో ఉంటే లాక్. ఇదిగోండి లాక్ సాలిడ్గా ఉంది, మెటీరియల్ కూడా గట్టిగా ఉంది. పర్వాలేదు.
ఇంకా ఈ సైడ్ అంతా ఇవి డ్రిల్లర్కి పెట్టేవి, ఇవన్నీ స్క్రూలు, ఇవన్నీ స్క్రూ డ్రైవర్ టైప్వి. మొత్తానికి ఇది ఇదంతా సెట్, కత్తి కూడా ఇచ్చారు. ఇది తెలుసు కదా, ఇది కట్ చేసుకోండి, అది పేపర్స్ కట్ చేసుకోవచ్చు, బ్యానర్స్ కట్ చేయొచ్చు. టేప్ కూడా వచ్చింది. టేప్ కొంచెం చిన్నగా ఉంది, ప్లస్ ఇది ఈ ఐరన్ పల్సర్ ఉంది, నాకు ఇది నచ్చింది. ఇట్లా హోల్డ్ చేసుకున్నావా, ఈ బటన్ నొక్కగానే లోపలికి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు మేస్త్రి దగ్గర ఉంటే ఊకే తీసుకొని ఆడుకునేది. నచ్చింది గైస్, ఇది దీని అన్బాక్సింగ్ వీడియో. ఇచ్చిన ఈ కేసు మెటీరియల్ కూడా కొంచెం నార్మల్గా ఉంది, యావరేజ్, ఎబో యావరేజ్, మరీ వేస్ట్ కాదు, బాగుంది, బట్ ఎబో యావరేజ్.